హలో, చెప్పండి చెప్పండి. విలియం గారండి? పాస్టర్ విలియం గారండి? ఎడ్వర్డ్ విలియం అండి. ప్రెసిడెంట్ పాస్టర్ గారు, అయ్య గారు చెప్పండి. నేను ఓఫిర్ మినిస్ట్రీస్ నుంచి మాట్లాడుతున్నాను అండి. ఓఫిర్ మినిస్ట్రీస్లో చెప్పండి, నేను పాస్టర్గా సేవ చేస్తాను. ఎక్కడ సార్, ఎక్కడ చేస్తారు? సిటీలో చేస్తానండి. హైదరాబాద్ సిటీలోనా? అవునండి. చెప్పండి సార్. సరే, అది నిన్న ఒక వీడియో చూశాను మీరు ఓఫిర్ గారి మీద. అది చాలా ఆక్రోశంగా, ఆవేశంగా మరి ఆయన దూషిస్తూ మాట్లాడారు. అంటే అది ట్రిమ్ చేసి తీసామండి. తీసేశారండి? అవునండి, అవును, ట్రిమ్ చేసి తీసామండి. కానీ అది ఫేస్బుక్లో మొత్తం అది వైరల్ అయిపోతుంది. ఆల్రెడీ 4 సంవత్సరాల క్రితం ఒకసారి మాట్లాడుతూ కూడా అప్పుడు కూడా క్షమాపణ చెప్పినట్లు మా దగ్గర ఉంది ఆడియో. అండి అప్పుడు కూడా ఓఫిర్ గారు ఏమన్నారంటే, ఇట్లా నాన్న ఫోన్ చేస్తే అప్పుడు కూడా అప్పుడు మీరు భయంకర దుర్బోధకుడు అది అని చెప్పేసి మాట్లాడారు మీరు. అండి అంటే ఏం దుర్బోధకుడు చేశారని చెప్పి మా వాళ్ళు ఫోన్ చేస్తే మీరు లేదు క్షమించడం అని అన్నారట. ఆ ఓకే. వీడియో కూడా ఉంది. అప్పుడు పొర్లే బాబు ఎందుకు దాన్ని మనం ఎందుకు చెప్పి ఆయన ఆయన గురించి మళ్ళీ నెగిటివ్గా మనం బ్లేమ్ చేయడం వద్దులే అని చెప్తే మన వాళ్ళు కూడా దానిని పబ్లిష్ చేయలేదట. అండి ఆయన ఈ మీరు మళ్ళీ నిన్న ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నారండి ఓఫిర్ గారు? మీరు ఆయనను అంత మాట్లాడడానికి బుద్ధి లేదా అది లేదా, మిమ్మల్ని ఏం దూషించలే ఎడ్వం విలియం గారు అన్నారు అన్నారు. ఇప్పుడు మీద ఏమైనా వాయిస్ ఏమి మేము వార్పింగ్ చేయలే, ఏం చేయలే, ఉన్న దానినే పెట్టాం కదా. అంటే సార్, ఇప్పుడు ఒక విషయం సార్, అంటే నేను ఫ్రైడే లైవ్ లో మొత్తం క్లారిఫై చేస్తాను. రేపు ఫ్రైడే అయితే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్. సార్, నేను బొట్టు అనేది ఒక యాంగిల్లో చెప్పాను, దాన్నేమో వేరే యాంగిల్లో ప్రెజెంట్ చేశారు సార్. నేను హిందువులు పెట్టుకునేటువంటి బొట్టు గురించి మాట్లాడా, అదేమో క్రైస్తవులు పెట్టుకునే బొట్టుకి ఆపాదిస్తూ మాట్లాడినట్లు చేశారు సార్, లేదు, కట్ ఇగో చేశారు. అట్లా ఏం చేయలేదు. ఆల్రెడీ ఏమన్నా అంటే హిందూ బొట్టు పెట్టుకోమన్నారు అని అదే చెప్పాము. పాస్టర్ గారు హిందూ బొట్టు పెట్టుకోమని చెప్పారు, కాకపోతే నేను మాత్రము ఇసుల బొట్టు పెట్టుకోమని ప్రపోజ్ చేశాను అన్నారు. అదే చెప్పారు ఆయన. దానికి ఏమి మీరు ఆల్రెడీ హిందూ బొట్టే పెట్టుకోమని చెప్పారని చెప్పారు. వీళ్ళు హిందూ బొట్టు పెట్టుకొని పెట్టుకోమని వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేయలేదు, మరి నన్ను ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు ఇసుల బొట్టు పెట్టుకోమని అంటే? సార్, దాన్ని దీన్ని అసలు కలపకూడదు కదా సార్. ఇప్పుడు ఇదేమో హిందువులు పెట్టుకునేది హిందువుల ఆచారం కదా, క్రైస్తవులు అనేది అది ఆచారం కాదు, అది కొత్తగా మొదలు పెడతాం. అది దాన్ని దీన్ని ఒక ఒక థాట్లో తీసుకురావడం కరెక్ట్ కాదు కదా సార్. అదేనండి. ఇప్పుడు అక్కడ పాస్టర్ అదే అది ఒక ఆయన ఒక ప్రతిపాదన తీసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా కొంతమందికి ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది ఉంటుంది సార్? ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే ఆడలేక మొగలక ఇబ్బంది ఉంటే, మీకు మీ సమస్య మీ కుటుంబంలో ఇబ్బంది ఉంటే మీరు పెట్టుకోండి అని అన్నారు కదా. అవును అంటే అవును, నేనైతే పాస్టర్ గారే హిందువులకి మాట్లాడాను. మరి ఆయన కూడా ఇందువురికే, మరి మీకు కూడా ఒకవేళ ఇబ్బంది ఉంటే మీరు కూడా దాని ప్లేస్లో మీరు అదేదో బొట్టు బొట్టు స్థానంలో మీరు ఇంకా హిందువులనే కనబడతారు కదా, అదేదో సిలువ పెట్టి పెట్టుకోండి. ఇంకా అంత ఇబ్బంది ఉంటే సార్, కొంచెం హిందువులు సిలువ పెట్టి పెట్టుకుంటే హిందువులు ఎవరు ఊరుకుంటారండి? అది ఆయన హిందూ. చెప్పింది హిందువులు కాదు కదా సార్, క్రిస్టియన్స్ పెట్టుకోమని చెప్పారు కదా సార్ ఆయన. ఇప్పుడు క్రిస్టియన్స్ కాదండి, ఎవరైతే పెట్టుకో మసాలు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోకండి. పెట్టుకునే ఉన్నదేదో ఇంకా దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తారు మీరు? ఇంకా నమ్మి వాసం పొందిన తర్వాత కూడా దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తారు? వాళ్ళు కంటిన్యూ చేయమని చెప్పారు. నేనేమంటున్నానంటే అట్లనే కంటిన్యూ ఎందుకు అవుతారు? ఒక క్రైస్తవురాలు మీరు చర్చికి వస్తూ ఇంకా వాసం తీసుకున్నా కూడా దాన్ని కంటిన్యూ చేయడం ఎందుకు? ఎక్కువ హిందూ బయటికి వెళ్తే హిందూ అమ్మాయిలుగా అనిపిస్తారు, హిందువులుగా అనిపిస్తారు. ఇప్పుడు శైవులు, నేను శైవ భక్తుడిని, నేను వైష్ణవ భక్తులు, లింగాయతులు, వాళ్ళకు బొట్టు బట్టి వాళ్ళు లింగాయతులు శైవులు అని తెలిసిపోతుంది. మరి ఇట్లా మీకు చర్చికి వచ్చి మాఫ్ తీసుకున్నా కూడా మీరు ఇంకా హిందువులుగానే లోకంలో కనిపిస్తారు కదా. మీరు కూడా ఒక ప్రత్యేకత అనేది అదేదో పెట్టుకుంటే తీయలేనా? అప్పుడు తీసేసి మొత్తం తీసేసేయండి, లేకపోతే కనీసం సులబొట్టనే పెట్టుకోండి అని చెప్పేసి చెప్పారు తప్పించి. మొత్తమే కొత్త ఆచారం అని కాదు, అందరికీ ఇది వద్దలేదు కదా. ఆచారం అంటే అనేదంటే అది కంపల్సరీ పెట్టుకోవాలంటేది ఎవరికి ఇది. సరే, నేను ఫ్రైడే నేను లైవ్ చేస్తాను సార్, బ్లాక్ అండ్ వైట్ అనే ప్రోగ్రామ్ లో. ఓకే, ఒకవేళ నేను పర్సన్ మీద, వ్యక్తి మీద మాట్లాడింది రాంగే, అలా వ్యక్తి మీద మాట్లాడడం తప్పు, అలా చెప్పకుండా ఉండాల్సింది. నేను పబ్లిక్ గానే ఆయనకి వ్యక్తి మీద మాట్లాడిందని సారీ చెప్తాను, కాదు నాకు ఎక్కడైతే అభ్యంతరం ఉందో అభ్యంతరం గురించి అయితే ఖచ్చితంగా చెప్తాను. సార్ ఇప్పుడు ఓకే మీరు సార్, అభ్యంతరం ఉంటే సార్ ఇప్పుడు మీరు సారి చెప్తాను కాబట్టి చెప్పండి సార్. ఇప్పుడు నేను మీరు బోధ గురించి ఏదైనా విమర్శించండి సార్, ఆబ్జెక్షన్ లేదు సార్. ఇప్పుడు ఓఫిర్ గారు ఎవరిని కూడా మీ సేవకులందరినీ కూడా ఎవరిని కూడా మీ గారు ఎడ్వర్డ్ విలియం కుంటం గారు అని చెప్పేసి మిమ్మల్ని ఒక గౌరవమైన పదంతో ఆయన సంబోధించారు. ఓకే మిమ్మల్ని వాడు వీడని అనలేదు, అసభ్య అట్లా అసభ్యకరంగా
మాట్లాడలేదు, బుద్ధి లేనివాడు అది విధంగా అని ఎట్లా మీరే ఆవేశంగా ఆక్రోషంగా ఆయనను మీరు అమర్యాదగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బోధ గురించి ఏదండి, మీ లేఖన ప్రకారం అది బోధ సిద్ధాంతం కాదు కదా సార్, ఇది బోధ బోధ కాదు కదా, ప్రతిపాద అసలు కదా, దీనికి బోధకు సంరక్షణకి ఏం సంబంధం లేదు, ఆచారం గురించి ప్రతిపాదిస్తలేదు, ఎవరైనా పెట్టుకుంటుంటే అసలు ఇంకెందుకు దాన్ని కంటిన్యూ చేస్తారు దాని ప్లేస్లో, ఆ మాత్రము కనీసం చెప్పారు సార్, మీరు చెప్పాను, మీరు చెప్పిన నాకు అర్థమైంది, నేను ఫ్రైడే మాట్లాడతాను సార్. ఓకే అండి, అదే సార్ మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా విడివేం విలేం గారు, మరి ఇప్పుడు మేము ఇప్పుడు ఈయన ఖాళీ బొట్టు గురించి మాట్లాడినంత ఫైర్ అయిపోతూ ఉన్నారు, మరి ఏదైనా ఉంటే బోధల గురించి మాట్లాడతాం సార్ అని చెప్పేసి, బోధ గురించి డిస్కస్ చేద్దామని చెప్పేసి మా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు సార్. ఇప్పుడు మీరు సార్ నాకు డిస్కస్ చేసేంత ఓపిక లేదు సార్, అంటే ఇప్పుడు నన్ను మేము డిస్కస్ చేయకండి, మేము డిస్కస్ చేస్తలేదు మీ బోధను కూడా. ఇప్పుడు మీరు ఏంటంటే మీరు దీన్ని సిద్ధాంతం కదా మీరు ప్రస్తావించారు కాబట్టి, మా వాళ్ళందరూ కూడా ఏంటంటే మీరు రెండవ రాకడ గురించి కొన్ని డాక్టర్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు, దాని గురించి మాట్లాడదామని చెప్పేసి వాళ్ళు అనుకుంటా నేను ఉన్నారు. మాట్లాడను సార్, నాకు అలాంటి విషయం, నన్ను లాగారు కాబట్టి నా ఫోటో నా పేరు ఉపయోగించారు కాబట్టి నేను మాట్లాడాను, లేదా నేను మాట్లాడను. ఇప్పుడు అక్కడ లాగారంటే ఏమి సార్? ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని గౌరవంగానే మీకు ఏమన్నారో అదే చెప్పారు సార్, అక్కడ లాగడం ఏం లాగడం ఏమి సార్? అదే విషయం చెప్తాను సార్, ఇప్పుడు నేను వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు నేను క్షమాపణ చెప్పే చెప్తాను, డిస్కషన్లు అయినా నాకు సంబంధం లేదు. ఓకే సార్, అదే మీరు దాని నుంచి అయితే మేము ఆశిస్తున్నాం, ఎందుకంటే మా వాళ్ళు మరి చాలా ఆవేశంగా ఉన్నారు సార్, అవి మీరు ఒక వీడియో చేస్తే ఇంకా మా వాళ్ళందరూ కూడా కొంచెం శాంతి ఇస్తారు సార్, ఎందుకంటే అదే మీరు 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 మీ వాళ్ళకి చెప్పండి, అట్లాగా ఆ ఫేస్బుక్ లో అన్ని అనవసరంగా మనల్ని మనం బయట పెట్టుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి నేను నాదైతే నా దాంట్లో ట్రిమ్ చేసాను. ఓకే, అది మీరు అనవసరంగా పాపలు రాకుండా వదిలేస్తే కనుక ఫ్రైడే ఒకవేళ నేను తప్పు అన్నట్టే కనుక ఖచ్చితంగా క్షమాపణ అడుగుతాను, కాకపోతే నన్ను ఎందుకు పెట్టారనే దాని మీద నేను ఖచ్చితంగా నా యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజెప్తాను. ఓకే సార్, అన్ని సిద్ధాంతాల గురించి, వాటి గురించి, వీటి గురించి నాకు సమయం లేదు, అది మీ ఇష్టం. ఓకే అండి.